విజయనగరం జిల్లా బాడంగి మండల తహసీల్దార్ మరియు తెర్ల మండల సబ్ రిజిస్టర్ కలిసి కోడెల సన్యాసి అనే నిరక్షరాస్యుణ్ణి మోసం చేశారంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త రైతు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మీనాయుడు జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మీనాయుడు మాట్లాడుతూ బాడంగి మండలానికి చెందిన కోడెల సన్యాసి అనే నిరక్షరాస్యుడు తనకు చెందిన 2 ఎకరాల 50 సెంట్ల భూమిలో 1 ఎకరం 40 సెంట్ల భూమిని తెర్లాంకి చెందిన వ్యక్తికి అమ్మడం జరిగిందని, కానీ బాడంగి తహసీల్దార్ మరియు తెర్లాం సబ్ రిజిస్టర్ ఇద్దరూ కలిసి కోడెల సన్యాసికి చెందిన 2 ఎకరాల 50 సెంట్ల భూమిని మొత్తం రిజిస్ట్రేషన్ చేశారన్నారు. కోడెల సన్యాసి నిరక్షరాస్యుడు కావడం వలనే అధికారులంతా కలిసి తనను మోసం చేశారని, తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ విషయంలో స్పందించి కోడెల సన్యాసికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం సభ్యులు మరియు బాడంగి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అతను ఇవాళ గుట్టుకు మునిపోతే రేపు కొడుకు వెళ్తే మీ నాన్న నమ్మేశాడయ్యా, నీ భూమి నీకు ఇంకెలాగ వస్తుంది అని రేపు చెప్తారు. ఈవేళ పట్టుకు ఇద్దరు భూమి ఎత్తుదేరు ఉంది. రేపు ఏమైనా రేపు వాళ్ళు ఫోర్స్ చూస్తారు. రేపు వచ్చి అయ్యా నీ భూమి ఉంటే నువ్వు కాగితాలు తీసుకొని నువ్వు కోర్టులో తెచ్చుకో తెలుసుకో అంతేగాని ఇక్కడ అందరబడితే క్రిమినల్ చేస్తామని అంటారు. కాబట్టి ఈవేళ 3 సంవత్సరాలుగా తిరుగుతున్నా వాళ్ళకి న్యాయం జరగలేదు. కాబట్టి తక్షణం కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వీళ్ళకి న్యాయం చేసి 15 సెంట్లు అక్రమంగా చేసుకుంటాం, 15 సెంట్లు రద్దు చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వని నేను డిమాండ్ చేస్తాను.